వీటన్నిటితో కూడా నెంబర్ వన్ అంటే తర్వాతి స్థాయి అంటే తర్వాత జనరేషన్లో కూడా నిలబడి ఈ రోజు నెంబర్ వన్ పొజిషన్లో ఉంటే ఎవరైతే ఇండస్ట్రీకి పోగల ప్రతి ఒక్కరికి హే చిరంజీవి వెళ్ళాడు చిరంజీవి డ్యాన్సులు వేసాడు చిరంజీవి పెద్ద పెద్ద వాళ్ళని కూడా తోసుకొని ముందుకు రాగలిగినాడు దెబ్బలు తిన్నాడు ఎదురు సమాధానాలు చెప్పలేకపోయినా బెదిరించలేకపోయినా ఎదిరించలేకపోయినా కడుపులో పెట్టుకొని ఒక సామాన్యమైన మనిషి ఆ మాస్క్ ఈరోజు కొండ మీదకి వచ్చింది చిరంజీవి గారు ఎవరికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఎందుకంటే ఈ రోజు ఇండస్ట్రీ నిలబడింది అంటే ఆయన ఇన్స్పిరేషన్ వల్లే ఇన్స్పిరేషన్ అంటేనే లక్షల కోట్లతో సమానం ఒక అడ్రస్ చెప్తే ఇన్ఫర్మేషన్ అంటారు కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అంటారు మరి అలాంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ ఏంటి పదహారు నెలలు జైలు పదహారు నెలలు జైలు గొడ్డలు ఎక్కడ దొరుకుతాయి రాళ్ళు ఎలాంటి రాయి కొడితే చిన్న దెబ్బ తగలుతాయి కత్తిపోటు ఎక్కడ పడవాలా ఎయిర్పోర్ట్ లో పడవాల ట్రాన్స్పోర్ట్ లో పడవాలనేది ఆ మహానుభావుడు లక్ష్య సాధనలు అంటే ఇప్పుడు ఆయన మొన్న మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఎక్కడో మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు గురించి జనరల్ గా ఎప్పటికీ అభివృద్ధి గురించి కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏదంటే అప్పులు వీటి గురించి ఏది తీసినా గానీ ఆయన పెళ్లిల గురించి విషయం వస్తూ ఉంటారు సో మరి మొన్న మాట్లాడుతూ కూడా మరి యువత ఎట్లాంటి ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు మరి ముఖ్యమంత్రి గారిని చూసి ఏం తీసుకోవాలా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏముంది పాపం ఒకరిని చేసుకున్నాం వాళ్ళకి మనకి ఇబ్బంది కావచ్చు పరిస్థితుల ప్రభావం కావచ్చు వాళ్ళు బయటకి వెళ్ళినారు వాళ్ళ ఇబ్బందుల వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆయన ఆయన బాధ ఆయన ఇబ్బంది అది వాళ్ళ కుటుంబానికి సంబంధించింది వాళ్ళు ఎవరు కూడా కేసులు పెట్టలేదు ఎవరు లాయర్లు పెట్టుకోలేదు జడ్జిని పెట్టుకోలేదు అయ్యా గొడవలు ఓడగాల మూడు పెళ్లిలు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి వల్ల కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఏ సమస్య లేదు నువ్వు చేసుకున్న ఒక్క పెళ్లి వల్ల నీ భార్య నిన్ను ఈ రోజు అదుపులో పెట్టుంటే భారతీ రెడ్డి నువ్వు అంత నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తావా నీ రాజకీయం కోసం సొంత బాబాయి తండ్రి తర్వాత తండ్రి లాంటాడు ఈ రోజుల్లో తండ్రి చనిపోతే నాకు ఇంకో తండ్రి ఉన్న